వేములవాడ పట్టణంలోని 15వ వార్డులో వేములవాడ చెక్కపల్లి ప్రధాన రహదారిలో గల కాలువపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇప్పటివరకు వంతన నిర్మించకపోవడం అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వారు స్పందించకపోవడంతో ఈ రోజు స్థానిక కౌన్సిలర్ కవిత సుమంత్ రెడ్డి గారితో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టారు. సంఘటనా స్థలానికి వచ్చిన అధికారులు తాత్కాలికంగా వెంటనే రోడ్డు చేస్తామని మాట ఇచ్చి నెల రోజుల వ్యవధిలో బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేపడతామని మాట ఇవ్వడం జరిగింది. లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు బీజేపీ పార్టీ పక్షాన తెలియజేస్తామని చెప్పి మొదటిసారిగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండ మల్లేశం, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్, కౌన్సిలర్ బీజేపీ పట్టణ అధ్యక్షులు సంతోష్ బాబు గారు, వార్డు కౌన్సిలర్ కవిత సుమంత్ రెడ్డి గారు, కౌన్సిలర్ కృష్ణవేణి హరీష్, నాయకులు ముప్పిడి శ్రీనివాస్, గడ్డమీద శ్రీనివాస్, పండుగ రాజు కార్యకర్తలు పాల్గొన్నారు. వేములవాడ పట్టణం ఈరోజు పూర్తిగా అభివృద్ధికి దూరంగా ఉంది. వేములవాడలో అధికారులు కానీ అధికార పార్టీ వాళ్ళు కానీ స్థానిక సమస్యల మీద దృష్టి పెట్టకపోవడం, స్థానికంగా ఉన్నటువంటి చెక్కపల్లి రహదారి వేములవాడ పట్టణం అర్పణ కాలనీ యందు ఇక్కడ కట్టుగాలవపై వంతెన నిర్మాణం లేకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. వాహనదారులు కానీ ప్రజలు కానీ స్థానికులు కానీ అటు చెక్కపల్లి వెళ్లేవారు, ఈ రోడ్డు వెంబడి వెళ్లే ప్రయాణం చేసేవారు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దీని మీద ఆర్ఎండ్బి వారు కానీ స్థానిక మున్సిపల్ వారు కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులు జరుగుతున్నాయి. ఈరోజు ఈ సమస్యను గుర్తించినటువంటి బీజేపీ కౌన్సిలర్లు కానీ బీజేపీ పార్టీ నాయకులు కానీ ఈరోజు ధర్నా చేయడం జరిగింది. దీనిలో భాగంగా స్థానికులందరితో కలిసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలను అధికారులకు వినియోగించడం జరిగింది. వారు రెండు రోజుల లోపల ఇక్కడ బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టి నెల రోజుల లోపల ఇటు వంతెన నిర్మాణం చేపడతామని హామీ ఇవ్వడం జరిగింది. దీనికి గాను మేము సమ్మతించి ఒకవేళ వారు ఈ నెల రోజుల లోపల పనులు చేపట్టనట్టయితే మున్సిపల్ ముట్టడి చేస్తామని తీవ్రంగా హెచ్చరించడం జరిగింది.